హలో ఫ్రెండ్స్, నేను సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ విత్ సంధ్య. ఈ రోజు క్విక్ చట్నీ రెసిపీ చూద్దామండి. చాట్ ఐటమ్స్, కబాబ్స్ లేదా స్నాక్ ఐటమ్స్ తో ఈ చట్నీని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. గ్రీన్ చట్నీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ కూడా చూద్దామండి. ఈ చట్నీని మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనా, 2 ఇంచుల అల్లం ముక్క, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చీలను ఇలా ముక్కల కింద వేసుకున్నాను, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ నల్లుప్పు, 2 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు, సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం. అన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ జీలకర్ర పొడిని ఇందాక యాడ్ చేయడం మర్చిపోయానండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి. గ్రీన్ చట్నీ మనకి ఇలా మెత్తగా స్మూత్ కన్సిస్టెన్సీలోకి రావడానికి కాస్త నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్ కన్సిస్టెన్సీలోకి మనకి రావాలి. గ్రీన్ చట్నీ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మనం స్టోర్ చేసుకోవచ్చండి, ఫ్రీజ్ చేసుకుని. కొన్ని నెలల పాటు మనకి ఇది ఫ్రెష్ గానే ఉంటుంది ఫ్రీజ్ చేసుకుంటే. ఈ గ్రీన్ చట్నీని మనం చాట్ ఐటమ్స్ లో యూస్ చేసుకోవచ్చండి. ఈ చట్నీతో మనం డిఫరెంట్ టేస్టీ చాట్ ఐటమ్స్ ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. సో రెసిపీస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఒకవేళ కనుక మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్ ని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు ఛానల్ తప్పకుండా ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.